ఓపెనింగ్ సీన్ లో ఒక హాస్టల్ లాంటి ప్లేస్ ను చూపిస్తారు. అక్కడ లెవెల్ 10 అంటే 10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఉండే ఫ్లోర్ అది. అందులో ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. వారు మాట్లాడుకుంటూ మనకు 16 ఇయర్స్ అంటే లెవెల్ 16 కంప్లీట్ అవ్వగానే మనకు పేరెంట్స్ వచ్చి అడాప్ట్ చేసుకుంటారు. వారితో లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేసుకుందామంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోగే అక్కడ ఒక అలారం మోగుతుంది. ఆ అలారం మోగంగానే పిల్లలందరూ పడుకోవాలి. అలా కాకుండా రూల్స్ ను రెగ్యులేషన్స్ ను ఇక్కడ క్రాస్ చేస్తే వీరికి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ దీనికన్నా ముఖ్యమైనది వీరందరూ క్లీన్గా ఉండాలి. ప్రతిరోజు కూడా అమ్మాయిలు వారి వారి సోప్ డబ్బాలను పట్టుకొని ఒక కెమెరా ముందుకు వెళ్ళి నిలబడాలి. అక్కడ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వీరు క్లీన్గా ఉన్నారంటే ఒక గ్రీన్ కలర్ సిగ్నల్ను ఇస్తుంది. దాని తర్వాత అమ్మాయి వెళ్ళిపోవాలి. ఇలా రోజు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సోఫియా అనే అమ్మాయికు కళ్ళు సరిగ్గా కనబడకుండా తన సోప్ డబ్బాను పడేసుకుంటుంది. అదే టైంకు వివియన్ టర్న్ వస్తుంది ఫేస్ వాష్కు. తను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సోఫియాకు హెల్ప్ చేయడానికి అక్కడ నుండి వచ్చేస్తుంది. సో కెమెరా ముందు తను ఆ టైంకు లేకపోయేసరికి ఇమీడియట్గా రెడ్ కలర్ లైట్ ఒకటి మోగుతుంది. అంతలోనే ఇద్దరు బౌన్సర్ల అక్కడికి వచ్చి వివియన్ను పనిష్మెంట్ ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ వివియన్ మాత్రం సోఫియాను తనకు సపోర్ట్ చేయమని అడుగుతూ ఉంటుంది. కానీ అందరు అమ్మాయిలు అక్కడ భయపడిపోయి అవతల వైపు తిరిగి ఏడుస్తూ ఉంటారు. 5 ఇయర్స్ లేటర్ అంటే అప్పుడు 10 ఇయర్స్ ఉన్న వారికి ఇప్పుడు 15 ఇయర్స్. వీరందరూ టీవీ ద్వారా క్లాస్ను వింటూ ఉంటారు. ఇక్కడ టీచర్స్ ఎవరు ఉండరు, కెమెరాస్ అండ్ టీవీసే ఇక్కడ టీచర్స్. వీరిలో మన హీరోయిన్ అయిన వివియన్ కూడా ఉంది. తిను కూడా క్లాస్ను వింటూ ఉంది. ఇక యాజ్ యూజువల్గా ఆ రాత్రి బజర్ మోగుతుంది. అందరు అమ్మాయిలు నిద్రపోతారు. మన వివియన్ మాత్రం వెంటనే నిద్రపోకుండా తన హెయిర్ క్లిప్ని తీసుకొని రోజులను మార్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడెప్పుడా 16 ఇయర్స్ అయ్యేది, ఎప్పుడెప్పుడా తనకు పేరెంట్స్ వచ్చి అడాప్ట్ చేసుకునేది అని తనకు చాలా ఆతృతగా ఉంటుంది. బ్రిక్సెల్ అనే లేడీ వీరిని కలవడానికి వస్తుంది. బ్రిక్సెల్ ఇక్కడికి ఇన్ఛార్జ్ లాంటిది. అంటే త్వరలోనే మీ అందరికీ పేరెంట్స్ వచ్చి అడాప్ట్ చేసుకోబోతున్నారన్నమాట. మీకు మంచి పేరెంట్స్ కావాలంటే మీరు క్లీన్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అండ్ అందంగా ఉండాలి అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు ముగ్గురుగా వీరిని డివైడ్ చేసి సెక్షన్ల వారీగా పంపించేస్తారు. అలా మన హీరోయిన్ ఎవా అండ్ గ్రీటా అనే అమ్మాయిను రోజ్ అనే సెక్షన్కు పంపిస్తారు. ఆ రోజ్ సెక్షన్లో ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నారు. లోపలికి వచ్చిన వివియన్, ఈ స్కూల్ గురించి మీకు తెలుసు, ఇకపై నేనే ఇక్కడికి లీడర్, ఇక్కడ నా మాటే చెల్లాలి అంటూ చెప్తూ ఉంటుంది. అంతలోనే ఆ రూమ్లో ఆల్రెడీ ఉన్న సోఫియా అనే అమ్మాయి వివియన్ దగ్గరకు అప్రోచ్ అవుతూ ఉంటుంది. ఈ వివియన్ ఎవరో కాదు, 10th లెవెల్లో ఉన్నప్పుడు తన సోప్ డబ్బాను పడేసుకున్న ఆ సోఫియానే. సో సోఫియా అంటే వివియన్కు ఒక కోపం ఉంటుంది. బికాస్ చిన్నప్పుడు తనకు పనిష్మెంట్ వచ్చినప్పుడు సోఫియా వివియన్కు సపోర్ట్ చేసి ఉండదు. సో తనతో మాట్లాడదు, తనను ఇగ్నోర్ చేసేస్తుంది. ఇక యథావిధిగా వీరికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. వీరు అవేవి కాదనకుండా తీసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇదే క్రమంలో వివియన్ ఒకటి గమనిస్తుంది, తన ఫ్రెండ్ అయిన సోఫియా చాలా వియర్డ్గా అండ్ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుందని, చాలా డిప్రెసర్గా కూడా కనిపిస్తుందని అర్థం చేసుకో. మన సోఫియా కూడా వివియన్కు ఏదో నిజం చెప్పబోతూ ఉంటుంది. కానీ అంతలోనే బజర్ మోగడంతో అందరూ ఒక అసెంబ్లీలాగా ఫామ్ అవుతారు. ఈ వివియన్ అండ్ సోఫియాలు కూడా అసెంబ్లీకి వచ్చి జాయిన్ అవుతారు. బ్రిక్సెల్ అక్కడికి వస్తుంది. అందరికీ ఒక గౌన్ను ఇస్తుంది. మీరు నెక్స్ట్ డే ఈ గౌన్స్ వేసుకొని రెడీగా ఉండండి, పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు అని చెప్తూ ఉంటుంది. సో వీరందరూ కూడా చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే బ్రిక్సెల్ ఇచ్చిన గౌన్స్ను వేసుకొని అందరూ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అవుతూ ఉండగా వివియన్ను సోఫియా కలవడానికి వస్తుంది. కానీ వివియన్ మాత్రం పట్టించుకోదు. తనను పట్టించుకోకపోయినా కూడా సోఫియా వివియన్తో ఆ నిజం చెప్పే తీరాలంటూ ఆ రోజు ఇవ్వబోతున్న బ్లూ కలర్ టాబ్లెట్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దని వార్న్ చేస్తూ ఉంటుంది. వివియన్ కూడా దాన్ని వింటూ ఉంటుంది. కానీ అంతలోనే అక్కడికి ఎవరో వచ్చేసరికి సోఫియా తను చెప్పాల్సి వచ్చిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇక ఆ రోజు ఎప్పుడూ లేనట్లుగా బ్లూ కలర్ టాబ్లెట్ను ఇస్తారు. అందరూ దాన్ని వేసుకుంటారు. మన వివియన్ మాత్రం సోఫియా చెప్పిన ఒకే ఒక కారణానికి దాన్ని వేసుకోకుండా నోట్లో పెట్టుకుంటుంది. బాత్రూమ్కి వచ్చి దాన్ని ఉమ్మేస్తుంది. ఇక ఆ బ్లూ కలర్ టాబ్లెట్స్ వేసుకున్న అమ్మాయిలు నిద్రపోవడానికి రూమ్కి వస్తారు. నార్మల్గా 16th లెవెల్లో అమ్మాయిలందరూ కాసేపు పడుకొని నిద్రపోతారు. కానీ ఆ రోజు అలా కాదు. ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల అందరూ పడుకున్న నెక్స్ట్ సెకండే డీప్ స్లీప్కు వెళ్ళిపోతారు. ఆ రూమ్లో ఇప్పుడు నిద్రపోకుండా ఉండేది ఓన్లీ వివియన్ అండ్ సోఫియా. బికాస్ వీరిద్దరు మాత్రమే టాబ్లెట్స్ వేసుకోలేదు. సోఫియా తన బెడ్ దగ్గర నుండి పరిగెత్తుకుని వివియన్ దగ్గరికి వస్తుంది. కాసేపట్లో గాడ్స్ ఆ రూమ్కి వస్తారంటూ అలా వస్తే వివియన్ పడుకున్నట్లు నటించమని సోఫియా అంటుంది. కానీ వివియన్ గాడ్స్ ఈ రూమ్లోకి రావడానికి పర్మిషన్ లేదు కదా అంటూ ఉంటుంది. కానీ సోఫియా అదేం కాదు, వారు వచ్చే వస్తారు. సో అంటూ ఉండగానే ఆ రూమ్ తలుపులు తీసుకుంటాయి. దాంట్లో నుండి బ్రిక్సెల్ ఇద్దరు గాడ్స్ను తీసుకొని వస్తుంది. తను ఇద్దరు అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న వారిని ఆ గాడ్స్ భుజాలపై మోసుకొని వెళ్తారు. తీసుకొచ్చిన అమ్మాయిలో వివియన్ కూడా ఉంది. కాసేపటికి బ్రిక్సెల్ అక్కడికి ఒక కపుల్ను తీసుకొని వస్తుంది. మీరు కోరుకుంటున్న ఒక రిచ్ లుక్ ఉన్న అమ్మాయిని మేము మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటూ ఈ ఇద్దరు అమ్మాయిల వైపు చూపిస్తూ ఉంటుంది. ఆ కపుల్ కూడా వివియన్ కాకుండా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడంతో వివియన్ను తిరిగి ఆ రూమ్కు తీసుకొని వచ్చి పడుకోబెట్టేస్తారు.
గాడ్స్ ఆ రూమ్ నుండి బయట వెళ్ళంగానే సోఫియా తిరిగి వివియన్ దగ్గరకు వస్తుంది. వివియన్కు విషయం అర్థమవుతుంది. మనల్ని పెట్టింది అడాప్షన్ కాదు, అమ్మేయడానికి అంటూ షాక్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సోఫియా అంటుంది ఇంకోసారి ఇక్కడికి గాడ్స్ వచ్చి డోర్ను ఓపెన్ చేస్తారు. అలా వచ్చిన వారిని కొట్టి ఇక్కడ నుండి ఎస్కేప్ అవుదామని అంటుంది. కానీ వివియన్ మాత్రం అలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్తుంది. అంతలోనే గాడ్స్ ఇంకోసారి డోర్ను ఓపెన్ చేస్తారు. ఇంకో ఇద్దరు అమ్మాయిలను తీసుకుని వెళ్తారు. అలా తీసుకుని వెళ్ళిన వారిలో సోఫియా ఒకటి. గాడ్స్ చాలా ఇంప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారని, అమ్మాయిలు ఉన్న ప్లేస్కు వారిని పంపించొద్దని ఎవరితోనో ఫోన్లో చెప్తూ ఉంటుంది. అంతేకాదు రోజ్లో నేను అమ్మాయిలను చూపిస్తున్నాను, ఆ తర్వాత లిల్లీకి వస్తాను, అప్పుడు మీకు తిరిగి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే గాడ్ ఒకడు బయటకు వస్తారు. వీరిద్దరి చేతుల్లో యాక్సెస్ కార్డ్స్ ఉంది, దీనివల్లే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతోంది అని వివియన్ గమనిస్తుంది. అయినా కూడా సోఫియా ఉండే హాల్ దగ్గరకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంది మాన్యువల్గా. తన వల్ల కాకపోయేసరికి తిరిగి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి పడుకుంటుంది. అంతలోనే తీసుకుని వెళ్ళిన సోఫియాను కూడా తిరిగి తీసుకుని వచ్చి పడుకోబెట్టేస్తారు. వివియన్ సోఫియా దగ్గరకు వెళ్తుంది. సోఫియా మాత్రం బాధపడుతూ ఇంకోసారి డోర్స్ను గార్డ్స్ ఓపెన్ చేయరు అంటూ పడుకుంటుంది. ఇక నెక్స్ట్ మార్నింగ్ సోఫియాతో మాట్లాడుతూ వివియన్ ఎన్ని రోజులుగా నువ్వు ఈ టాబ్లెట్స్ను వేసుకోకుండా ఉన్నావని అడిగేసరికి సోఫియా కూడా నేను చాలా రోజులుగానే వేసుకోవడం లేదని చెప్తుంది. కానీ ఎందుకు అని అడిగినప్పుడు నీకు అర్థం కావడం లేదా, ఇక్కడ అంతా రాంగ్గానే జరుగుతుంది, ఇక్కడ జరుగుతోంది, మనం మిగిలిన అమ్మాయిలతో కూడా చెప్పి ఇక్కడ నుండి అందరూ ఎస్కేప్ అవ్వాలి అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో డాక్టర్ సోఫియాను చెక్ చేస్తూ ఉంటాడు. ఇదంతా వీళ్ళకి నార్మల్ రొటీన్ చెకప్. ఈ డాక్టర్ వివియన్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాడు. మన వివియన్ కూడా ఇతన్ని చాలా ఫ్రెండ్లీగా చూస్తూ ఉంటుంది. డాక్టర్ తినకు వ్యాక్సిన్ ఇస్తూ చేయి దగ్గర ఒక పెద్ద ఇంజెక్షన్ వేస్తాడు. ఇక ఆ నైట్ ఈ గర్ల్స్ అందరూ ఒక మూవీని చూస్తూ ఉంటారు. వీరికి ఎప్పుడు ఒకే మూవీ వేస్తారు, అది కూడా ఒకే స్క్రీన్లో వేస్తూ ఉంటారు. వివియన్ సోఫియాను గమనిస్తుంది, తను చాలా డిప్రెస్డ్గా ఉండేది అబ్జర్వ్ చేస్తుంది. సో తను పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ఈ టాబ్లెట్స్ అంతా దేనికోసం అని అడుగుతుంది. తను కూడా ఈ టాబ్లెట్స్ అనేవి మనల్ని బాగా నిద్రపోపించడానికి, అంతేకాదు ఆ బ్లూ కలర్ టాబ్లెట్ అనేది హెవీగా స్లీప్ చేయడానికి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియనియకుండా మనల్ని పడుకోబెట్టడానికి ఆ టాబ్లెట్స్ ఇస్తున్నారు అని చెప్తుంది. ఇదంతా విన్న వివియన్ తన ఫ్రెండ్ చెప్పిన మాటల్లో నిజమెంత అని తెలుసుకోవడానికి తను ఫ్రెండ్గా భావించే డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డౌట్ అడగాలనే అనుకుంటుంది, కానీ ఏ కారణానికో ఆగిపోతుంది. ఇర్రెలవెంట్గా మాకెప్పుడు ఒకే మూవీని వేస్తున్నారు, వేరే మూవీ వేయొచ్చు కదా అని అడుగుతుంది. దాంతో డాక్టర్ కాస్త ఆలోచనలో పడతాడు. ఈ అమ్మాయి కాస్త ఆలోచిస్తుంది, వేరే అమ్మాయిలాగా డమ్గా లేదు అని తెలుసుకుంటాడు. సో నన్ను కలిసిన విషయం బ్రిక్సెల్తో చెప్పద్దు, అలా చెప్తే ప్రాబ్లం అవుతుంది అని వివియన్తో చెప్తాడు. తను కూడా సరేనంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక లంచ్ టైంలో వివియన్ పక్కన ఉన్న అమ్మాయి వామిట్ చేసుకుంటుంది. దాన్ని చూసిన మిగిలిన అందరూ భయపడిపోతారు. ఇక్కడ క్లెన్లీనెస్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అందరూ తన దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి బ్రిక్సెల్కు ఇమీడియట్గా జరిగింది కాల్ చేసి చెప్పేద్దామని అంటూ ఉంటుంది. కానీ వివియన్ మాత్రం ప్లీజ్ అలాంటి పనులు చేయకు, తను నార్మల్గానే ఉంది, డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తే అంత సరిపోతుంది అని చెప్పి తనను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. సో డాక్టర్ కూడా తనను ట్రీట్ చేసి ఒక ఇంజెక్షన్ను వేసి పంపిస్తాడు. అంతకు ముందే అందరు అమ్మాయిలకు ఇంజెక్షన్స్ చేయి దగ్గర వేసి ఉంటాడు. అదంతా ఇప్పుడు చూడడానికి నరాలు బాగా బల్జ్ అయిపోయి ఉంటుంది ఆ ప్లేస్లో, భయంకరంగా ఉంటుంది. ఇది చూస్తూ సోఫియా ఆలోచనలో పడిపోయి ఉంటుంది. మన వివియన్ మాత్రం దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, అదే పోతుంది అంటూ ఉంటుంది. అంతేకాదు డాక్టర్ మంచివాడు అని అంటుంది. అందుకు సోఫియాకు బాగా కోపం వచ్చి, నువ్వు వీరిని నమ్ముతున్నావా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా, రాత్రుల్లో గార్డ్స్ మనతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు, నీకు అది తెలుసా అంటూ ఇలాంటి క్వశ్చన్స్ అడిగేసరికి వివియన్ కూడా కాస్త షాక్గా నిలబడిపోయి ఉంటుంది. అంతటితో ఆకుండా సోఫియా తిరిగి ఇక్కడ జరుగుతున్నదంతా అమ్మాయిలతో చెప్పాలి, అందరూ ఎస్కేప్ అవ్వాలి అంటూ ఉన్నప్పుడు, నువ్వు చెప్పేది ఇక్కడ ఎవరూ నమ్మరు, మోరవర్ నీ గురించే చెడుగా బ్రిక్సెల్తో కంప్లైంట్ చేస్తారు, సో ఈ విషయం నాకు వదిలే నేను డీల్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. ఫ్రెండ్గా తనతో ఫీలింగ్స్ను కన్సర్న్స్ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. కానీ అతడికి మాత్రం డౌట్ వస్తుంది. నువ్వు విటమిన్ డోసేజెస్ అంతా కరెక్ట్గా తీసుకుంటున్నావని అడిగేసరికి మన వివియన్ కూడా తడబడుతూ అదంతా కరెక్ట్గానే తీసుకుంటున్నాను అని చెప్తుంది. డాక్టర్ కూడా అయితే సరే నువ్వు నార్మల్గానే ఉన్నావు, నేను నీకు విటమిన్ డోసేజ్ ఇచ్చి పంపిస్తాను అని చెప్తాడు. అందుకు వివియన్ ఇప్పుడే కదా మీరు నార్మల్గా ఉన్నానని చెప్పారు, మరి నాకెందుకు విటమిన్ డోసేజ్ అనేసరికి డాక్టర్కు కోపం వస్తుంది. నువ్వు స్టూడెంట్వి, నేను చెప్పిన మాటే వినాలి అంటూ తను వద్దంటున్నా కూడా తిట్టి మరీ ఆ ఇంజెక్షన్ వేసి పంపిస్తాడు. ఆ ఇంజెక్షన్ వేసిన కొద్ది క్షణాల్లోనే వివియన్ చాలా డ్రౌజీగా అయిపోతుంది, మైల్డ్గా అయిపోతుంది. ఇంతకుముందు చాలా విషయాలు ఆలోచిస్తున్న తను నడవడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఎలానో రూమ్కి చేరుకుంటుంది. అక్కడ సోఫియా తనకు ఎస్కేప్ ప్లాన్ను చెప్పాలని అనుకుంటూ ఉంటుంది.
తనతో మాట్లాడలేకపోతూ ఉంటుంది వివియన్. సో సోఫియా సీక్రెట్ గా చెప్తున్న విషయాల్ని వివియన్ గట్టిగా అరిచి అరిచి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిలు గమనిస్తారు. వీరు రూల్స్ ను అబైడ్ చేయడం లేదు అంటూ ఇది వెంటనే బ్రిక్సిల్ కు తెలియచేయాలంటూ బ్రిక్సిల్ కు కాల్ చేసి విషయాన్ని చెప్తారు. బ్రిక్సిల్ కూడా వెంటనే అక్కడికి వచ్చి వివియన్ ను తీసుకొని వెళ్ళి అండర్ గ్రౌండ్ లో ఒక ప్రిజన్ లాగా ఉంటుంది, అక్కడ వేసి పనిష్మెంట్ ను ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో వివియన్ అండ్ డాక్టర్ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. డాక్టర్ అంటాడు మనకి ఇంకా అమ్మాయిలు కావాల్సి వస్తారు అంటూ. అందుకు బ్రిక్సిల్ షాక్ అవుతుంది, ఏంటి ఇదే కదా మన లాస్ట్ బ్యాచ్, ఇంకా ఎందుకు అమ్మాయిలు అనేసరికి డాక్టర్ అంటాడు ఏం చేద్దాం మనం ఇలాంటి వారి దగ్గర ట్రాప్ అయిపోయి ఉన్నాం, వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు మన దగ్గర నుండి చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసరికి బ్రిక్సిల్ కు షాక్ అవుతుంది. తను చేస్తుంది తప్పని తనకు తెలుసు కాబట్టి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది తను. ఇక ఆ నైట్ సోఫియా రూమ్లో ఉంటుంది, వివియన్ మాత్రం కింద అండర్ గ్రౌండ్లో జైల్ పనిష్మెంట్ను అనుభవిస్తూ ఉంటుంది. సోఫియా అండ్ వివియన్ ఇంతకుముందే ఒక ప్లాన్ వేసి ఉంటారు. ఆ రోజు గార్డ్ లోపలికి వస్తాడు అసభ్యకరంగా బిహేవ్ చేయడానికి అమ్మాయిలతో, అలా వచ్చిన వాడిని బాగా కొట్టి వాడి యాక్సెస్ కార్డును తీసుకొని పారిపోదామని డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు వివియన్ అక్కడ లేకపోయేసరికి వచ్చిన గార్డ్ను సోఫియా మాత్రమే ఒంటరిగా అటాక్ చేస్తుంది, వాడిని బాగా కొట్టి యాక్సెస్ కార్డును తీసుకొని పారిపోబోతూ ఉంటుంది. కానీ ఆ గార్డ్కు నిజానికి సరిగ్గా దెబ్బలే తగిలి ఉండదు కాబట్టి తిరిగి సోఫియానే పట్టుకొని అటాక్ చేస్తాడు. కానీ సోఫియా వదలకుండా పక్కనే ఉన్న ఐరన్ బాక్స్ను తీసి వాడి ముఖానికి వేసి కొట్టి అక్కడ నుండి పారిపోతుంది. వెంటనే అండర్ గ్రౌండ్లో ఉన్న వివియన్ దగ్గరకు వస్తుంది, యాక్సెస్ కార్డ్ దొరికిందంటే ఇక్కడ నుండి బయటపడదాం రమ్మని అంటుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోనే ఈ గార్డ్ అలార్మ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ చేసి ఉంటాడు. సో బిల్డింగ్ అంతా ఒకసారిగా యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. సోఫియా దాంతో నన్ను క్షమించు అంటూ నీ కోసం ఏదైనా చేసే వెళ్తానంటూ అక్కడ నుండి పారిపోతుంది. వివియన్ మాత్రం నన్ను అన్యాయంగా ఇక్కడే వదిలి వెళ్ళొద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఈ అమ్మాయిలతో బ్రిక్సిల్ మాట్లాడుతూ సోఫియా మన స్కూల్కు చాలా పెద్ద అన్యాయం చేసింది, ఇక్కడ నుండి ఒక వస్తువు కూడా తీసుకొని వెళ్ళిపోయింది, అది చాలా వాల్యుబుల్, అది మీలోనే ఎవరికో ఇచ్చినట్లు నాకు తెలుసు, అది తిరిగి ఇచ్చేస్తే మీ అందరూ సేఫ్గా ఉంటారు లేకపోతే అంటూ చెప్తూ ఉంటుంది. బ్రిక్సిల్ దేని గురించి మాట్లాడుతుందో ఇక్కడున్న అమ్మాయిలకు తెలియదు, కానీ వివియన్కి మాత్రం ఏదో హింట్ దొరుకుతుంది. సోఫియా ట్రై చేసింది ఎస్కేప్ అవ్వడానికి కానీ తను దొరికిపోయింది. కానీ తను తీసుకుని వెళ్ళిన వస్తువు మాత్రం దొరకలేదు. అది ఏదైనా కానీ సోఫియా ఇక్కడ నుండి బయటపడడానికి నా కోసం వదిలి వెళ్ళింది, సో దాన్ని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అంతలోనే డాక్టర్ మాట్లాడుతూ నిజం బయటపడేంత వరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు అండర్ గ్రౌండ్లో పనిష్మెంట్ ఉంటుంది అంటూ అక్కడ ఆ రోజు గ్రీటా అనే అమ్మాయిను పనిష్మెంట్ ఇవ్వడానికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక బ్రిక్సిల్కు వివియన్ పైన డౌట్ వస్తుంది, సో తానే ట్యాబ్లెట్ను వేసి మౌత్ కూడా చెక్ చేస్తుంది. సో మన వివియన్ కూడా చేసేదేమీ లేకుండా ట్యాబ్లెట్ను మింగాల్సి వస్తుంది. ఆ తర్వాత రూమ్కి వచ్చిన తను నిద్రపోవద్దు నిద్రపోవద్దు అంటూ తనను తాను అలర్ట్ చేసుకుంటూ తన హెయిర్ క్లిప్నే పెట్టుకొని గుచ్చుకుంటూ సోఫియా వదిలి వెళ్ళిన ఆ థింగ్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఎట్టకేలకు సోఫియా వదిలి వెళ్ళిన యాక్సెస్ కార్డ్ తినకు దొరుకుతుంది. దాంతో ఆ డోర్ను తీయడానికి ట్రై చేస్తుంది, కానీ తెలిసేది ఏంటంటే 16th ఫ్లోర్లో ఈ కార్డ్ను బ్లాక్ చేసి ఉన్నారని. అయినా కూడా వివియన్ వదలకుండా కార్డ్ను యూజ్ చేసి డోర్కున్న స్క్రూస్ను ఓపెన్ చేస్తుంది, అలా డోర్ను సపరేట్ చేసి తిను బయటపడుతుంది. అలా బ్రిక్సిల్ రూమ్కి వస్తుంది, సోఫియా ఎక్కడ అంటూ అరుస్తూ అడుగుతూ ఉంటుంది. అందుకు బ్రిక్సిల్ ఓ మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా, ఈ ఫ్రెండ్షిప్ ఉండకూడదనే కదా మేము 10th ఫ్లోర్లో మీ ఇద్దరిని సపరేట్ చేసింది, అయినా కూడా ఎలా మీరిద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎమోషనల్ అయ్యి తానే నాకే ఈ ప్లేస్ నచ్చడం లేదు, చూడు రేపో మాపో నేనే ఇక్కడ నుండి ఎస్కేప్ అవుతాను, కానీ అంతకుముందు నీకు విటమిన్ డోసేజ్ ఇస్తాను, వెళ్ళి హాయిగా పడుకొని నిద్రపో అని చెప్తుంది. మన వివియన్ వేవి పట్టించుకోకుండా సోఫియా ఎక్కడా ఎక్కడా అని తిరిగి ఇదే క్వశ్చన్ అడిగేసరికి బ్రిక్సిల్ సోఫియా సేఫ్గానే ఉంది అండర్ గ్రౌండ్లోనే ఉంది అంటూ ఇలా మాట్లాడుతూ తినకు ఇంజెక్షన్ వేయడానికి దగ్గరకు వస్తుంది. వివి అనేది గమనించి పక్కనే ఉన్న ఒక వస్తువును తీసి బ్రిక్సిల్ను కొట్టి కింద పడేసి తినకు వేయబోతున్న ఇంజెక్షన్ను తనకే వేస్తుంది, అది మత్తు ఇంజెక్షన్. సో తను మత్తు వచ్చి పడిపోతుంది. ఆ తర్వాత వివియన్ పరిగెత్తుకుంటూ సోఫియా దగ్గరకు వెళ్తుంది. సోఫియా కూడా తిను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వివియన్ వెంటనే ఇక్కడ నుండి బయటపడదాం రమ్మంటుంది, కానీ సోఫియా మాత్రం పనిష్మెంట్ ఇవ్వడానికి గ్రీటాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు, సో మనతో పాటు తనను కూడా తీసుకొని వెళ్దామని అనేసరికి వీరిద్దరూ కలిసి వెతకడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఒక ప్లేస్ లాగా ఉంటుంది, చాలా డెడ్ బాడీస్ పడి ఉంటాయి, దీనిపైన ఏదో ఆపరేషన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఒక డెడ్ బాడీ పైన మాత్రం గ్రీటా అనే పేరు గమనించిన వీరిద్దరూ ఆ బ్లాంకెట్ను తీసి చూస్తారు. అలా తీసి చూసే వీరికి షాక్, ఎందుకంటే అక్కడ డెడ్ బాడీ మాత్రమే ఉంటుంది, దానిపైన స్కిన్ లేదు, ఆ స్కిన్ను మాత్రమే వలిచి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.
దీన్ని చూసిన ఇద్దరు భయపడతారు. వివియన్ మాత్రం వెంటనే ఇక్కడ నుండి బయటపడదాం రమ్మంటుంది. కానీ సోఫియా, ఏంటి మనం ఇద్దరు మాత్రమే ఇక్కడ నుండి ఎస్కేప్? ఇక్కడ మనలాగా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వారందరినీ కూడా ఎస్కేప్ చేద్దామనేసరికి వివియన్ దీనికి ఒప్పుకోదు. అయినా కూడా సోఫియా ఎలానో తనను కన్విన్స్ చేసి పై ఫ్లోర్కు తీసుకొని వెళ్తుంది. ఇక్కడ నా కోసం ఒక 2 అవర్స్ మాత్రమే వెయిట్ చేయి, నా వల్ల ఎంతమంది అయితే అంతమందిని రెస్క్యూ చేసి తీసుకొని వస్తాను అనేసరికి వివియన్ కూడా సరే నీ కోసం ఒక 1 అవర్ ఉంటాను అని ఒప్పుకుంటుంది. దాంతో బ్రిక్సిల్ ఐడి కార్డును పట్టుకొని సోఫియా లోపలికి వెళ్తుంది. అలా ఒక ఫ్లోర్కు వెళ్ళి బ్రిక్సిల్ నాకు తన ఐడి కార్డును ఇచ్చేసింది. ఇకపై నేనే ఇక్కడికి ఇన్ఛార్జ్ అంటూ తనతో ఫాలో అవ్వమని చెప్తుంది. అక్కడున్న అమ్మాయిలకు వేరే లెవెల్కు వెళ్ళి అమ్మాయిలను గ్యాదర్ చేసి తీసుకొని రమ్మని చెప్తుంది. మీన్ వైల్ వివియన్ నిలబడ్డ ప్లేస్లో ఎవరో వచ్చే చప్పుడు విని పక్కనున్న రూమ్కి వెళ్ళి దాక్కుంటుంది. అది డాక్టర్ రూమ్. అక్కడ ఒక వీడియో ప్లే అవుతుంటుంది. అది చూసిన వివియన్ చాలా షాక్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని అందంగా మార్చాలంటే చాలా టెక్నిక్సే ఉంది, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ ఇలాంటివి. కానీ ఈ డాక్టర్ దీనికన్నా మించి ఒక టెక్నిక్ను కనిపెట్టి ఉంటాడు. అదేంటంటే స్కిన్ ప్రొటెక్షన్. ఒక పేషెంట్కు స్కిన్ బాగాలేదని వస్తే వారికి వీరి దగ్గర ఉన్న అమ్మాయిల స్కిన్లను అమర్చడం. ఇది తెలుసుకున్న వివియన్ చాలా బాధపడుతుంది. వారిని అందుకే డస్ట్ పొల్యూషన్ ఇదేది లేకుండా లోపలే పెట్టి పెంచుతున్నారనే విషయం తనకు రియలైజ్ అవుతుంది. అండ్ అదర్ హ్యాండ్ సోఫియా లెవెల్ 16 చేరుకుంటుంది. అక్కడున్న అమ్మాయిలకు జరుగుతోంది చెప్పి వెంటనే ఇక్కడ నుండి బయటపడదాం రమ్మంటుంది. కానీ అక్కడున్న అమ్మాయిలు ఇవేవీ నమ్మడం లేదు. బికాజ్ సోఫియాగా మనకు ఒక మంచి లైఫ్ దొరికేది తనకు ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతోంది అని చెప్పేసరికి అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. కానీ అంతలోగే అక్కడికి వివియన్ బ్రిక్సెల్ను తీసుకొని వస్తుంది. నిజమేంటో అందరికీ చెప్పమని వివియన్ అంటూ ఉంటుంది. కానీ బ్రిక్సెల్ మాత్రం నోరు విప్పదు. సో వివియన్కు కోపం వచ్చి కొట్టడానికి దగ్గరికి వెళ్ళినప్పుడే తనకు అర్థమవుతుంది తనపై కూడా ఆపరేషన్ జరిగిందని, తనకు కూడా కొత్త స్కిన్ను అమర్చారని. ఇది తెలిసిన మిగిలిన అమ్మాయిలు కూడా వీరు చెప్తోంది నిజమేనని నమ్ముతారు. సో వీరిని ఫాలో అవుతారు. అందరూ ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. అంతలోనే బిల్డింగ్లోని అలార్మ్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఈ గార్డ్స్ కూడా వచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వివియన్ అండ్ సోఫియాలు మాత్రం ఎలానో ఒక గార్డ్ను పైనుండి తోసి కిందకు చంపేస్తారు. మిగిలిన వారు ఎస్కేప్ అయిపోతారు. కానీ డాక్టర్ వివియన్ అండ్ సోఫియాలను మాత్రం డాక్టర్ పట్టుకోవడానికి వస్తాడు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ ఒక గ్రిల్ లాంటి డోర్ వెనుక వెళ్ళి డోర్ను లాక్ చేసుకుంటారు. డాక్టర్ వివియన్తో మాట్లాడుతూ ఉన్న వారిలో నువ్వే ఇంటెలిజెంట్, నువ్వే ఇలా చెయ్యొచ్చా, నా మాట విను, ఇక్కడున్న వారిని నాకు తిరిగి ఇచ్చే, నిన్ను నీలానే ఉంచేస్తాను, నీపై ఎలాంటి స్కిన్ ఆపరేషన్స్ చేయను అంట తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాదు మీ పేరెంట్స్ నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు మీ అందరినీ నేనే చేరదీశాను, ప్రతి పూట నేనే తిండి పెట్టి సాకాను, నా 16 ఇయర్స్ ఆఫ్ వర్క్ను ఇలా స్పాయిల్ చేయొద్దు అంటూ ఉంటాడు. ఇది విన్న వివియన్ కూడా చాలా కోప్పడి స్కిన్ కోసమే కదా ఇదంతా చేసావు అంటూ పక్కనున్న ఒక కత్తిని తీసుకొని తనకు తానే గాయం చేసుకుంటుంది. ఇది చూసిన డాక్టర్ టెన్షన్గా కూర్చొని ఈ యాక్టివిటీస్కి అంతా డాన్ డాక్టర్కు సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఇదంతా కూడా స్పాయిల్ అయిపోయింది కాబట్టి అతడి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయిందని అతడి మనుషులకు ఈ డాక్టర్ను చంపేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉంటాడు. సో వీరు వచ్చి ఆ డాక్టర్ను తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఆ నెక్స్ట్ మార్నింగ్ స్పృహ కోల్పోయి పడిపోయిన ఇద్దరు అమ్మాయిలు కళ్ళు తీసి చూస్తే కనబడేది పోలీస్. బయటకు వెళ్ళిపోయిన అమ్మాయిలు ఈ బిల్డింగ్ గురించి, లోపల ఉన్న విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. సో ఈ పోలీసులు ఇక్కడికి చేరుకుంటారు. మోర్ ఓవర్ ఇది 16 ఇయర్స్గా జరుగుతున్న ఒక సీక్రెట్ ఆపరేషన్. దీనికోసం డిపార్ట్మెంట్లో చాలానే ప్రయత్నాలు జరిగి ఉంటాయి పట్టుకోవడానికి. కానీ ఇది ఈ టైంకే బయటపడాలని ఉంది కాబట్టి బయటపడింది. ఇలా ఈ మూవీ ఎండ్ అయింది.